నమస్తే అండి. బండారు సత్యనారాయణ గారు మంత్రిగా మీరు ఆయన వారసులుగా మొత్తానికి రాజకీయాల్లోకి వచ్చిన తీరు, మొన్న జరిగిన మహానాడు, మేబీ మీరు మొదటి మహానాడు మీకు తెలిసి ఉండదు, ఆ తర్వాత జరిగిన పరిస్థితులు, కానీ మొన్న జరిగింది చూస్తే ఏమనిపించింది? నాకెందుకో ఇప్పుడు నేను 2013 మహానాడు ఫస్ట్ టైం రాడానండి. నాకంటే నాది ఎలా స్టార్ట్ అయిందంటే 2013 నేను జనాల మధ్యలోకి వచ్చిందా, 2014 వచ్చి ఫస్ట్ గ్యాలరీకి వచ్చా, 2009 నెక్స్ట్ మహానాడుకి ఏమో డయాస్ ఎక్కాను. ఈ మహానాడుకి మొత్తం నేను ఒక సభ్యుడిని అయ్యి కమిటీలో చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అలాంటిది ఈసారి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే వేరే అత్యత్ర డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి సహాయం లేకపోయినా కేవలం పార్టీ బలంతోనే, పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకుల బలంతో మాత్రమే ఈసారి మహానాడు జరిగింది. అలాంటి మహానాడు ఎలాంటి చిన్న చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఇన్ని మంది ఇన్ని లక్షల మంది వచ్చినా సరే మేము చేయగలమంటే మాకు చాలా గర్వంగా ఉంది. బట్ కానీ అదే ఈ మొత్తానికి చూసుకుంటారేమో, ఏ గ్యాలరీలో కూర్చున్నాము, ఎక్కడికి వెళ్ళాము, మహానాడులో ఏ ప్లేస్ ఉందో రేపు రాజకీయాల్లో కూడా అదే ప్లేస్ ఉంటుంది గ్రౌండ్ లో అన్న దాంతో. మహానాడు అనేది మాకు పండగ. సంక్రాంతికి ఎలా మన కుటుంబ సభ్యులందరూ మన ఇంటికి వస్తే మనం ఎలా ఒకరికొకరు సాయం చేసుకొని అందరికి పని చేసుకొని వంట వండుకొని లేదంటే ఇంకోటి చేసుకొని ఇంకోటి చేసుకొని మనం చేసుకుంటాము. మా తెలుగుదేశం పార్టీకి మహానాడు అలా పండగ. మా కుటుంబ సభ్యులు ఎక్కడికి నుంచి వస్తారు వాళ్ళందరూ జాగ్రత్త చూసుకోవాలి. మా కుటుంబ సభ్యులు వస్తారు వాళ్ళు అక్కడ భోజనం పెట్టించాలి. మా కుటుంబ సభ్యులు వస్తారు వాళ్ళు సౌకర్యం చూసుకోవాలన్నది మా అందరి ధ్యేయం. దాని పరంగా మేము ఏర్పాట్లు చేసుకున్నాం. కొంచెం మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినా సరే మా కుటుంబ సభ్యులే కాబట్టి చిన్న ఇబ్బందులు అయినా సరే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కంప్లైంట్ చేయకుండా సర్దుకొని జాగ్రత్తగా వెళ్ళారు. అంతా కూడా లోకేష్ గారు మీకు ఎలా ఎలా గైడ్ చేశారు? అసలు గైడ్ చేశారు అన్నాం కంటే మా వెనకాల ఉండి ఆయనే చేయించారన్నాము మంచిది, అలా చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే దేహం మాది అవ్వచ్చు కానీ వెనకాల జరిగించే ఫోర్స్ అంతా అయిందే. ఎక్కడ చిన్న మైల్యూట్ విషయాలు కూడా ఆయనే డైరెక్ట్ గా మాతో వాట్సాప్ లో కానీ ఫోన్ లో కానీ కాంటాక్ట్ అవడం కానీ లేదంటే ఇతర వేరే కమిటీల ద్వారా చెప్పించడం కానీ అన్ని తానే చేశారు. ఆయన డయాస్ మీద ఎవరు కూర్చోవాలి దగ్గర నుంచి, ఎవరు మాట్లాడాలి దగ్గర నుంచి, భోజనాలు ఎవరు ఏం పెట్టాలి ఎలా పెట్టాలి దగ్గర నుంచి, వాటర్ ఎలా ఇవ్వాలి, మజ్జిగ ఇవ్వాలి, ఏ టైంకి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని మొత్తం అంతా షెడ్యూల్ చేసి మొత్తం అంతా ఆయన అంటే గ్రౌండ్ రాకపోవచ్చు కానీ బయట నుంచే మొత్తం సూపర్వైజ్ చేసి మా అందరితో చేయించారు. దీని మొత్తం గ్రేట్ మీ అందరం లోకేష్ గారికి ఇవ్వాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వరకు కూడా అట్లాగే అంత ఎండ ఉన్నప్పటికీ అలాగే ఉన్నారు. ఆ తర్వాత రోజు సాయంత్రం అవుతుంది, ఏడు దాటుతుంది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడతారా అని చూశారు. ఏంటి ఎలా అంతసేపు అలా ఉండగలిగారు? అమ్మా దీనికైతే ఖచ్చితంగా మేము ప్రతిపక్ష పార్టీకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలుగా మా కార్యకర్తలకు కసిని మరింత రెట్టింపు చేసి ఎప్పుడైతే వాళ్ళు బస్సులు ఇవ్వలేదో, మేము అనుకున్న హాల్ మేము అనుకున్న స్టేడియం ఇవ్వకుండా మాకు పాడు చేశారో, బస్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారో, ఆ టైంకి చంద్రబాబు గారు కోపానికి మీరు ఎలాగైనా రండి కార్యకర్తలు అందరూ ట్రాక్టర్ ఎక్కరండి బండి ఎక్కరండి ఏదైనా రండి మీరు రాండి అని చెప్పి ఎప్పుడైతే పిలుపునిచ్చారో దాని మా కార్యకర్తలకు అప్పటికే ఉన్న కోపాన్ని మరింత పెరిగింది, కసి పెరిగింది. ఎలాగైనా జగన్మోహన్ మనం ఆపుతాడా, మనం ఎందుకు ఆగాలి, మనం వెళ్దాం, ఇది మన పార్టీ, మన పండగ మన మీటింగ్, మనం వెళ్ళాలని చెప్పి మరింత కసి తెచ్చుకొని మీ అనుకున్న దానికి రెట్టింపు రావడానికి కారణం ప్రతిపక్ష పార్టీ ఏందని చెప్పి మేము చెప్పాలి. ఈవేళ జరుగుతున్న పరిణామాలు కానీ ఒకప్పుడు రాజకీయాలు అంటే ఎలక్షన్ దాకే ఉండే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరైనా సరే ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కానీ అధికార పక్షం ఉన్న వాళ్ళు కానీ కలిసి పనిచేసుకొని అభివృద్ధి వైపు మాత్రమే అడుగులేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఎలా అయిపోయిందంటే ఎదుటివాడు మన అపోజిషన్ అయితే వాడిని ఆర్థికంగా ఎలా ఇబ్బంది పెట్టాలి, వాడి ప్రాణం ఎలా తీయాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఇబ్బంది పెట్టాలి, లేదంటే వాళ్ళ కార్యకర్త ఎలా దూరం చేయాలని చెప్పి ఈ అభివృద్ధి మీద కంటే ఈ కుట్ర రాజకీయాల మీద ఈ కక్షాధిపతి మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దీనివల్ల మా కార్యకర్తలు కూడా లేదు ఇలా ఉంటే మనకు పనిచేయదు, మనం కూడా తిరగబడాలి, మనం కూడా అదే విధంగా రాజకీయం చేయాలనేది వచ్చింది. దానికి తోడు మధ్య లోకేష్ గారి స్పీచ్ ప్రతి స్పీచ్ లోని మీకేం పర్లేదు, మీ అందరు కోపాన్ని అర్థం చేసుకుంటున్నాను, దాని తగ్గ రాజకీయం చేద్దామని చెప్పేప్పుడు లోకేష్ గారు ఆయన వాయిస్ లో కూడా ఆయన రేజ్ చేస్తున్నారో కార్యకర్తలు కూడా నమ్మకం వచ్చింది. కన్ఫామ్ గా మన అధికారంలో రావడానికి ఖాయం, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టారో వాళ్ళ సంగతి చూడడం అనే ఖాయం అనే ధైర్యం మా కార్యకర్తకు వచ్చింది. దాని ద్వారానే ఈ కసి మొదలైంది. నిన్న మహానాడులో